నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో పూర్ణిమకి చాలా ప్రాధాన్యం ఉన్నది. ఎప్పుడైనా సరే ఒక మాసంలో పూర్ణిమ మాసము యొక్క సారము అని తెలుస్తున్నది. అందుకే పూర్ణిమ నాడు కానీ ఒక నియమబద్ధమైనటువంటి వ్రతాచరణ చేసినట్లయితే మొత్తం మాసవ్రతం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అందున పూర్ణిమన్నిట్లో కార్తీక పూర్ణిమకి చాలా ప్రాధాన్యం మనకు కనబడుతున్నది. కార్తీక పూర్ణిమకే శరత్ పూర్ణిమ అనేటువంటి ప్రధానమైన నామం ఉన్నది. ఆశ్వయుజ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ రెండు శరత్ పూర్ణిమలు అయినప్పటికీ కూడా రెండవదైనటువంటి కార్తీక పూర్ణిమనే ప్రధానంగా శరత్ పూర్ణిమని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ శరత్ పూర్ణిమ అనేక ప్రాధాన్యాలతో ఉన్నది, ఒకటి కాదు. విశేషించి వ్రతాచరణ చేసేవాళ్ళకి ఒకవైపు, భక్తి యోగము మొదలైనటువంటి పాటించే వాళ్ళకి ఇంకోవైపు, అటు ఇటు కూడా ప్రాధాన్యం కలిగినటువంటిది. కార్తీక మాసంలో ఈ రోజున స్నానం, దానం, జపం, హోమం ఇవన్నీ కూడా దివ్య ఫలితాలను ఇస్తాయని చెప్తున్నారు ఇక్కడ. అందుకే కార్తీక స్నానాల్లో పూర్ణిమా స్నానం విశేషం. అందులో దివ్యమైన గంగాది తీర్థాల్లో స్నానం చేయడం ఒకటి, రెండవది దానం చేయడం. ఇవి దశదానాలు కానీ షోడశదానాలు కానీ వారి వారి శక్తి అనుసారం దానం చేసినట్లయితే సంపూర్ణ ఫలితాన్ని ఇస్తాయి. అదేవిధంగా ఈ రోజున విష్ణ్వారాధన, శివారాధన అత్యంత ముఖ్యమైనటువంటిది. ఇక పూర్ణిమ మహాపర్వం కనుక శక్తి ఆరాధనకు కూడా ప్రాధాన్యం ఉన్నది. శారదారాధ్య అయినటువంటి తల్లిని ఈ శరత్ పూర్ణిమ నాడు ఆరాధించడం చాలా విశేషమైన అంశం. అయితే దేవి భాగవతంలో కార్తీక పూర్ణిమకు సంబంధించి ఒక ప్రత్యేక అంశం ఏమిటి అంటే, ఈ రోజున రాధాదేవిని ఆరాధించాలి అని చెప్పారు. కృష్ణుని యొక్క ఆనంద ప్రేమశక్తి అయినటువంటి రాధాదేవి సర్వశక్తులకు మూలశక్తి. అందుకే కోటి లక్ష్ముల ఏకశక్తియే రాధ అని అంటారు ఇక్కడ. అటువంటి రాధాదేవి యొక్క ఆరాధనకు అత్యంత ప్రధానమైనటువంటిది కార్తీక మాసం. అందుకే బృందావన మాసమైనటువంటి కార్తీక మాసంలో పూర్ణిమ నాడు విశేషించి రాధాదేవి ఆరాధన విధానం చెప్పబడుతున్నది. రాధా భక్తులకు ఈరోజు అత్యంత ప్రధానమైనటువంటిది. ఆ రాధాదేవి తత్వమే మనకి పరమాత్మతో అనుసంధానం చేస్తుంది కనుక ఆ పరమ పవిత్రమైనటువంటి ప్రేమానంద రూపిణైనటువంటి జగన్మాత రాధాదేవిని ఆరాధించవలసిన రోజు. బృందావనంలో ఈ రోజున విశేషించి రాధా ఆరాధనిత్యాదులు జరుగుతుంటాయి. అంతేకాదు అమ్మని ఈరోజు బృందావనేశ్వరిగా కృష్ణ పరమాత్మ పట్టాభిషేకం చేశాడు అని మనకి గర్గభాగవతం, బ్రహ్మవివర్త పురాణం మొదలైనటువంటి గ్రంథములు తెలియజేస్తున్నాయి. పురాణములు ఎందు ప్రసిద్ధిగా ఉన్నది ఇక్కడ. అసలు రాధ అనేటువంటి నామోచ్చారణయే చాలా విశేషమైనటువంటిది. ఆ రెండు అక్షరాలకి రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తిత అనే నిర్వచనాన్ని దేవి భాగవతం చెప్తున్నది. అంతేకాదు రాధాతత్వం గురించి చెప్తూ సామవేదే నిరూపిత అనేవాడ దేవి భాగవతంలో కనబడుతున్నది. సామవేదమునందు రాధాతత్వం నిరూపించబడినది అని. అంటే ఇది వైదికమైనటువంటి ఒకనొక పద్ధతి అని తెలుసుకోవాలి. రాధాదేవి కల్పిత పాత్రయో కల్పించబడినటువంటి ఒక వ్యక్తియో కాదు, అది కేవలం పరాశక్తి యొక్క స్వరూపమే. సామవేదమునందు ఈ తత్వం తెలియబడుతున్నది అన్నారు. అలాగే ఋగ్వేదీయమైనటువంటి రాధికోపనిషత్తులో కూడా రాధాదేవి తత్వం ఉన్నది. రాధ్నోతి సకలాన్ కామాన్ అంటే అర్థం ఏంటంటే అన్ని కోరికలను తీర్చే శక్తి ఏ తల్లికున్నదో ఆ తల్లి పేరు రాధ అన్నారు ఇక్కడ. అంటే రాధాదేవి ఆరాధన అన్ని కోరికలను తీర్చుతుంది. ఇది కొంచెం ఆలోచన చేయవలసిన అంశమే. అన్ని కోరికలు తీరడం వినడానికి బాగుంది కానీ అన్ని కోరికలు ఎప్పుడైనా తీరుతాయా? ఒక కోరిక పోగానే మరొకటి పుడుతూనే ఉంటుంది. అన్ని కోరికలు తీరేయి అని సృష్టిలో ఎవడో అనడు. ఒకవేళ అన్నాడు అంటే వాడు జ్ఞానం యోగం అయి ఉంటాడు. అన్ని కోరికలు తీరినవాడు ఎవడు అంటే ఏ కోరిక లేనివాడు అని అర్థం ఇక్కడ. ఏ కోరిక లేకపోతే శూన్యం కదా అంటే కాదు, వాడు హృదయం పరిపూర్ణమైన బ్రహ్మతత్వంతో నిండిపోయింది కనుక లౌకికమైన ఏ కామన అందులో లేదు. పరిపూర్ణమైన హృదయంలో కోరిక ఎక్కడ పుడుతుంది? కొరత లేని హృదయానికి కోరిక ఉండదు కదా. అందుకే పరిపూర్ణమైన ఈశ్వరతత్వంతో నిండిపోయిన హృదయానికి కోరిక అనేది ఉండదు. ఇది ఎలాంటిదంటే సూర్యుడు ప్రకాశమానంగా దీపిస్తూ ఉంటే అయ్యో దీపాలు వెలిగించుకోవాలి అనే ఆలోచనే రాదు కదా. అలాగే పరమాత్మ హృదయంలో నిండిపోయినప్పుడు లౌకికమైన కోరికలు కలగవు. అటువంటి పరిపూర్ణ స్థితి ఏదైతే ఉన్నదో అదే అన్ని కోరికలు తీరిన స్థితి. దీనికే ఉపనిషత్తు ఆప్తకామహ అని అద్భుతమైనటువంటి మాట, పూర్ణకామహ అనే మాట కూడా చెప్పినది ఇక్కడ. పూర్ణకామ ఆప్తకామ అంటే బ్రాహ్మీ స్థితికి చేరిన వాడు అని అర్థం ఇక్కడ, పరబ్రహ్మని పొందినటువంటి వాడు అని. ఆ స్థితి అనగా మోక్ష స్థితి, ఈశ్వర ప్రాప్తి
ఏ తల్లి దయ వల్ల కలుగుతున్నదో ఆ తల్లి పేరు రాధ. ఈ మాటలో ఇంత విశేషమైన అంశమన్నది. అంతేకాదు పరమాత్మ నుంచి మనపై ప్రసరించే కృపాధార ఏదైతే ఉన్నదో ఆ ధార ఏ రాధ అని చెప్తున్నారు ఇక్కడ. భగవంతుడు కృపను ప్రసరిస్తాడు, ఆ కృప బట్టే మనం బ్రతకగలుగుతున్నాం. అది తెలుసుకుని ఆ కృప ఆధారంగానే మళ్ళీ పరమాత్మను పొందాలి. అది కృప మనకు ఆలంబనమవుతున్నది. సూర్యుడిని తెలుసుకోవడానికి సూర్యుడి నుంచి వచ్చిన వెలుగు ఎలా ఆధారమవుతున్నదో, పరమాత్మను పొందడానికి పరమాత్మ నుంచి లభించే కృపయే ఆధారమవుతున్నది. కనుక పరమాత్మ నుంచి మన వైపు ప్రసరించినప్పుడు అది ధార అనిపించుకుంటుంది, మనం నుంచి పరమాత్మ వైపు ప్రసరించినప్పుడు ఆ ధార తిరగబడి రాధ అవుతున్నది అన్నారు ఇక్కడ. అందుకే పరమాత్మలో దయారూపమైన ప్రేమ, భక్తుడిలో భక్తి రూపమైన ప్రేమ, ఈ రెండు ప్రేమలకి కలిపి ఒకటే పేరు, దాని పేరు రాధ. రాధాతత్వం అంత అగాధమైనటువంటిది. పైగా శుద్ధమైన హృదయం ఎవరికి ఉంటుందో, ఎవరికి లౌకిక విషయ వాసనలు ఉండవో వారికి మాత్రమే రాధాతత్వం అర్థమవుతుంది అని స్పష్టంగా మనకి బ్రహ్మవేత్త పురాణ ఇత్యాదులు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు కృష్ణం ఆరాధయతి రాధ, కృష్ణేన ఆరాధ్యతే ఇతి రాధ అని నిర్వచనాన్ని చెప్తూ ఉన్నది ఈ శాస్త్రం. అంటే కృష్ణుడి చేత ఆరాధింపబడుతుంది, కృష్ణుని ఆరాధిస్తున్నది, రెండు భావాలు. అంటే ఆ తల్లి కృష్ణుని ఆరాధిస్తుంది, కృష్ణుడు ఆమెను ఆధరిస్తాడు. ఈ విధంగా ఒకరికొకరు పరస్పర ఆరాధనాపూర్వకమైన తత్వం వారు. ఇది ఎలాంటిది అంటే చంద్రచంద్రికయోరివ అనే మాట మనకి రాధాశాస్త్రం నుండి చెప్పబడుతుంది. చంద్రచంద్రికయోరివ అంటే చంద్రుడు వెన్నెల ఏ విధంగా ఉంటాయో కృష్ణుడు రాధ అటువంటి వారే అంటే వారికి అభేదాన్ని ప్రస్తావన చేస్తున్నారు. అంటే కృష్ణుడి నుంచి ప్రకటింపబడినటువంటి ప్రేమ రూపమైన ఆనంద రూపమైన శక్తి ఉన్నదో ఆ ప్రేమ ఆనందముల శక్తి ఒక రూపం ధరిస్తే ఆ తల్లి పేరు రాధ. ఈ తల్లిని ఎలా ధ్యానం చేయాలంటే సదా ద్వాదశ వర్షీయ, ఎల్లవేళల 12 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి అమ్మాయిగా భావన చేయాలి. అది కిషోరి అని అంటారు. దానికి తగ్గట్టుగా పరమాత్మ కూడా బాల రూపంలోనే కిషోర్ రూపంలోనే ఉంటాడు. కనుక వీళ్ళిద్దరినీ కలిపి యుగళ కిషోరం అని అంటారు. బృందావనంలో బాంకీ బిహారీ అని ప్రసిద్ధి చెందినటువంటి కృష్ణ మందిరం ఉంది. కొన్ని వేల కృష్ణ మందిరాలు అక్కడ ఉన్నప్పటికీ ఇదే ప్రధాన మందిరంగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ బాంకీ బిహారీ అనేటువంటిది హరిదాస యోగీంద్రుడు తపస్సును ఆచరిస్తూ ఉండగా ఆ సేవాకుంజ్ నిధివన్ అనేటువంటి ప్రాంతాల్లో ఆయన తపస్సులో ఉంటూ ఉంటే రాధాకృష్ణులు ఉభయులు ప్రత్యక్షమై చెరువు వైపు ఆయన ఒళ్ళో కూర్చున్నారు. క్రమంగా రెండూ కలిపి ఒక రూపం ధరించి ప్రత్యక్షమయ్యే అది యుగళ కిషోరం అంటారు ఇక్కడ. ఇది రాధాకృష్ణుల ఉభయతత్వం కలిసి ఉంటుంది, వాళ్ళ ఏకత్వం ఇందులో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి రాధాకృష్ణ తత్వమే బాంకీ బిహారీ అంటే బృందావన్కీ విహారీ, బృందావనంలో విహరించేటువంటి రాధాకృష్ణ ఏకతత్వం అక్కడ కనబడుతున్నది. అటువంటి రాధాదేవిని బృందావనాన్ని సేవించవలసిన గొప్ప రోజు ఈ కార్తీక పూర్ణిమ. మరొక విశేషమైన అంశం కార్తీక పూర్ణిమ నాడు కుమార దర్శనం, అంటే కుమారస్వామిని ఆరాధించడం అనేది ప్రధానమైనటువంటి అంశంగా చెప్పబడుతున్నది ఇక్కడ. మన సమీపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అర్చన చేయించి అర్చన పొంది చక్కగా అలంకరింపబడినటువంటి కుమారస్వామి యొక్క దివ్య విగ్రహాన్ని కళ్ళార దర్శిస్తే చాలు ఈరోజు పవిత్రమైనటువంటి ఫలితం లభిస్తుంది, అనేక పాపాలు పోతాయని శాస్త్రంలో చెప్తున్నది. అందుకే కార్తీక పూర్ణిమ కుమార దర్శనం అని కూడా చెప్పబడుతున్నది ఇక్కడ. ఈ విధంగా అటు శివప్రాధాన్యం, ఇటు శక్తి ప్రాధాన్యం, విష్ణు ప్రాధాన్యం కలిగినటువంటి గొప్ప పూర్ణిమ. అంతేకాదు నారాయణ సంబంధమైన ఆరాధన దామోదర దేవతా రూపంతో చేయవలసిన రోజు కూడా ఇదే. అనేక ప్రాధాన్యాలు కలిగిన ఈ మహాకార్తీక పూర్ణిమ నాడు ఆ రాధాకృష్ణ తత్వానికి నమస్కరిస్తూ స్వస్తి. కార్తీక మాస విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం. ఏ కార్ణవేహి మగ్నాంతాం వారాహం రూపమాస్థితః ఉద్ధదార మహీం యోసౌ తస్మై క్రోడాత్మనే నమః. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని దశావతార స్థుతులతో కీర్తించడం అనేటువంటిది, అది ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలను భక్తులకు ప్రసాదించేటువంటి విషయం. అయితే ఈ ప్రయత్నంలో మనం ఈ రోజున వారాహమూర్తిగా అంటే మత్స్య కూర్మ వరాహ అనేటువంటి దశావతారాలలో మూడవది అయినటువంటి మూర్తిగా శ్రీ మహావిష్ణువుని స్తుతించుకునేటువంటి సందర్భం ఇది. కనుక ఏ కార్ణవేహి మగ్నాం తాం, సృష్ట్యాదిలో బ్రహ్మగారి యొక్క రాత్రి సమయ అంతంలో సర్వత్రా జలమయమై ఉన్నటువంటి ఆ సమయంలో ఇంకా సృష్టిని ప్రారంభించడానికి ముందర ఈ మహాభూమిని ఆయన అప్పుడప్పుడే తయారు చేస్తూ ఉంటే ఆ మహాభూమిని కల్పించేటువంటి వేళ ఆ భూమి జలంలో మగ్నమైపోతూ ఉన్నదట.
సమస్త జీవులకు ఆధారభూతమైనటువంటి ఆ భూమిని ఆయన జలాల మీద నిలబెడదామనుకుంటే అది నిలబడటం లేదు, అది మునిగిపోతూ ఉన్నదన్నమాట. కాబట్టి ఏకార్ణవేహి మగ్నాంతం, ఆ ఏకార్ణవంలో మునిగిపోతూ ఉన్నటువంటి ఆ మహీం అంటే భూమండలాన్ని చక్కగా నిలపడం కోసం అని చెప్పేసి వారాహం రూపమాస్థిత, వారాహ రూపాన్ని అంటే శ్వేతవరాహమూర్తిగా ఆయన అవతారం ధరించి ఉద్ధార మహీం యోసౌ, ఎవరైతే ఈ భూమండలాన్ని ఉద్ధరించారో తస్మై క్రోడాత్మనే నమః, అటువంటి క్రోడస్వరూపుడైనటువంటి ఆ విష్ణువుకి నమస్కారము. క్రోడము అంటే వరాహము అని అర్థం. కనుక ఆ వరాహమూర్తిగా దర్శనమిచ్చినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి నమస్కారము అని మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయాలు రెండు ఉన్నాయి. భూమికి గోవు అని పేరు, కాబట్టి గాం భూమిం విందతి రక్షతి ఇతి గోవిందః అని ఆ శ్రీ మహావిష్ణువుకు పేరు రావడానికి కారణం ఈ వరాహ అవతారం మాత్రమే. కనుక గోవిందః అంటే భూమిని రక్షించినటువంటి వాడు. అలాగే మత్స్యమూర్తి కూడా గోవిందుడే. కారణం ఏంటంటే గోశబ్దానికి వేదములు అనేటువంటి అర్థం కూడా ఉన్నది. కనుక గాం విందతి ఇది గోవిందః అంటే వేదములను రక్షించినటువంటి వాడు కనుక గోవిందుడు, మత్స్యుడు అంటే ఆ మత్స్యావతార మూర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు. అలాగే భూమిని ఉద్ధరించడం వల్ల గోవిందుడైనటువంటి వాడు మనకు ఈ వరాహమూర్తి అన్నమాట. అటువంటి వరాహమూర్తిని మనం కీర్తించుకుంటాం. ఇక రెండో విషయం ఏంటంటే తిరుమల వరాహక్షేత్రం, అది శ్వేతవరాహక్షేత్రం. అక్కడ తాను నివసించడం కోసం శ్రీనివాసుడు ఈ శ్వేతవరాహమూర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి ఆయన యొక్క అనుమతి తీసుకుని అక్కడ తొలి కృతయుగంలో ఆయన ఆవిర్భవించారు అని మనకు బ్రహ్మపురాణాదులు చెప్తున్నటువంటి విషయం. కనుక అటువంటి వరాహమూర్తిని మనం ఈ కార్తీక మాసంలో స్మరించుకోవడం అనేటువంటిది సర్వశ్రేయోదాయకమైనటువంటి విషయం. కార్తీక మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు నవంబర్ 23వ తేదీ చాంద్రమానం విలంబినామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో కార్తీక మాసంలో శుక్లపక్షంలో పూర్ణిమా తిథి, కృత్తికా నక్షత్రం, శుక్రవారం. ఇక్కడ గమనించదగినటువంటి విశేషాలు చాలా ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి చంద్రుని మనం చూడగలుగుతాం. కనుక దీనికి కార్తీక మాసం అనేటువంటి పేరు, ఈ మాసానికి పేరు రావడానికి ఈ కృత్తికతో కలిసి ఉండడం అనేటువంటిది. వర్షాకాలం తర్వాత సంభవించేటువంటి ఈ శరదృతువులో చక్కగా ఆకాశాన్ని అలంకరించేటువంటి పూర్ణ చంద్రబింబం ఏదైతే ఉన్నదో ఆ చంద్రబింబం యొక్క ఆ కౌముది వెన్నెలలు అవి ప్రపంచాన్నంతటినీ కూడా ఒక వెలుగుల వాడగా చేస్తాయట. మనం శివారాధనలో వైష్ణవారాధనలో మనం చక్కగా జరుపుకోదగినటువంటి సందర్భం ఇది. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.